Metro Corporation, 9th Division Corporator Nimmala Sunita Srikanth Gowd. ఈ రోజు బీజేపీ ప్రచారంలో భాగంగా శ్రీనీలయలో ప్రచారం జరుగుతుంది. మేము గత 20 రోజుల నుండి కూడా ప్రచారం చేస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరూ మార్పు కోరుకుంటున్నారు. బీజేపీ వస్తేనే మా బ్రతుకులు బాగుంటాయి అన్న ఫీలింగ్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా అధికారంలో లేకుండానే ఎన్నో పనులు చేస్తున్నటువంటి శ్రీరాములన్న గారి యొక్క పనులను చూసి చాలా వరకు వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇంకొకటి, టీఆర్ఎస్ పాలనలో బడంపేట కార్పొరేషన్లో ఎక్కువ ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు. ప్రజలకి సబితా ఇంద్రారెడ్డి ఉండి కూడా ఏ మహిళకు కూడా తను అండగా నిలబడలేదు. ఎంతోమంది చిన్నారులు ఇక్కడ మహేశ్వరంలో చాలా కూడా కొన్ని పనులకు గురయ్యారు. చాలామంది మహిళలు, చిన్నపిల్లలు కూడా హత్యలకి అట్లా గురయ్యారు. శ్రీరాములన్న నేనున్నాను అంటూ అండగా ఉండి ఎన్నో పనులు చేస్తున్నారు. ఇప్పుడే కాదు, అన్న లాస్ట్ 5 ఇయర్స్ నుండి తను ఓడిపోయినా కూడా తన ఓటమి తన గెలుపుగా భావించుకొని ప్రతి క్షణం కూడా ప్రజలలో ఉంటూ ప్రజల యొక్క కష్ట సుఖాలలో పాల్గొంటూ ఉన్నారు. అందుకని మహేశ్వరం ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. ఎక్కువ ట్యాక్సెస్ పే చేస్తున్నాయి బడంపేటలో. ట్యాక్సులు తగ్గించే బాధ్యత బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఈ వాటర్ బిల్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడో ఉన్నటువంటి ముస్లింస్ని తీసుకొచ్చి ఇక్కడ లోకల్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మన మహేశ్వరంలో ఉన్న ప్రజలకి అందాల్సిన హక్కు అది. వాళ్ళ స్కీమ్స్ కానివ్వండి, ఏవి కూడా ప్రజలకి అందకుండా వేరే కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వడం చాలా ఇది దౌర్జన్యంగా మారింది. అందుకని ఈసారి ఈ అరాచక పాలన పోయి రామరాజ్యం రావాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ. మేమందరం కూడా శ్రీరాములన్న రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ మా మహిళలకి అండగా ఉంటారని మా అన్నగారికి మేము ఎప్పుడూ ఆశీర్వదిస్తూ అన్నగారు గెలవాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. బడంపేట కార్పొరేషన్ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ. ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి బడంపేట కార్పొరేషన్లో చిన్న చిన్న సమస్యలు, డ్రైనేజ్ రోడ్లు, వీధి లైట్లు, చిన్న చిన్న, మీరు ఎమ్మెల్యే గెలవడమే కాదు ఈ ఏరియాకు ఒక మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. నాట్ ఓన్లీ ఎమ్మెల్యే, హోమ్ మినిస్టర్గా ఉండి కూడా మీరు ఏం చేయలేకపోయారు. సరే సెల్ఫ్ గవర్నమెంట్కి వచ్చారు, ఏదో ఉద్ధరిస్తారని చెప్పి మిమ్మల్ని గుడ్డిగా మీ జనాలు ఓట్లు వేశారు. సెల్ఫ్ గవర్నమెంట్లోకి వచ్చి మీరు చేసింది ఏందో ప్రజలకు చూపించాలి. ప్రతి ఇంటికి, ప్రతి గడపకు మేము వెళ్ళినప్పుడు చాలా వ్యతిరేకత కనిపిస్తుంది. చిన్న కార్పొరేషన్ పరిధిలో ఉండే సమస్యలు ఏంటి? రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, ఇంత చిన్న సమస్యలు. నెక్స్ట్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినావు నువ్వు, ఈ సమస్యలు కూడా నువ్వు చిన్న చిన్న సమస్యలు పరిష్కరించలేవు. జనాలు అందరిలో మార్పు వచ్చింది, ఈసారి మార్పు కోరుకుంటున్నారు. జనంలో నాయకుడు, జనంలోంచి వచ్చిన నాయకుడు, జనం సమస్యలు తెలిసిన నాయకుడిని ఎన్నుకోవాలి. స్థానిక నాయకుడిని ఎన్నుకుంటేనే మన సమస్యలు పోతాయి. మనం ఏ జూబ్లీస్తో బంజారాయిల్సో పోయి వాళ్ళ గడప కూడా తొక్కి మన సమస్యలు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. 24 గంటలు మన మధ్యలో ఉండి మన సమస్యల గురించి పోరాడే అందల శ్రీరాముల గారిని ఈసారి ఖచ్చితంగా మనము ఏకగ్రీవంగా ఇల్లు ఎన్నుకోవాలని చెప్పి ప్రతి మహిళలు ప్రతి ఇంటింటికి ముందుకు వస్తున్నారు స్వచ్ఛందంగా. అందల శ్రీరాములన్న గారి నాయకత్వం. జయ శ్రీరామ్. శ్రీరామ్. ఈరోజు 28వ వార్డు శ్రీనీల కాలనీలో అందల శ్రీరాములన్న గారికి ఓటు కోసం ఇంటింటి గడప గడపకి వెళ్తే ప్రతి ఒక్క ప్రజలు స్పందన మంచిగా ఇస్తున్నారు. అందరు ఏమంటున్నారంటే సబితా ఇంద్రారెడ్డి ఇంతకుముందు హోమ్ మినిస్టర్ ఉండే ఏం చేసింది మన కాలనీకి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంది, ఆమె ఏం చేస్తుందని అడుగుతున్నారు. అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు ఇప్పటిదాకా చేసింది ఏం లేదు. మహేశ్వరం నియోజకవర్గంలో ఖాళీ, ఎక్కడ ఈ జాగా ఉన్నా ఇది భూ కబ్జా చేయడము, ఎక్కడ పోయినా దళితుల భూములు, ఎక్కడ పోయినా టెంపుల్ భూములు ఏదున్నా కానీ మీరు కబ్జా చేసారు తప్ప మీరేం అభివృద్ధి చేస్తలేరు. ఈసారి మహేశ్వరం నియోజకవర్గంలో అందల శ్రీరాములన్న గారి జెండా ఎగరవేయడం ఖాయమవుతుంది. మిమ్మల్ని బంజారాయిల్స్కి పంపించడం అవుతుంది కంపల్సరీ. అట్లా సబితా ఇంద్రారెడ్డి గారి అనుచరులు కూడా ఎక్కడ పోయినా ఇది కాలనీల పార్క్ జాగా స్థలం ఉన్నా కూడా కబ్జాలు అవుతున్నాయి. ఎందుకు అమ్మ మీది అది ప్రభుత్వ పాలననా లే దొరల పాలననా? కబ్జాలు కబ్జాలు. సబితా ఇంద్రారెడ్డి అంటే కబ్జాల బ్రాండ్ అని చెప్పి మహేశ్వరం నియోజకవర్గంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలకి తెలుస్తుంది. చెప్తున్నా నేను మహేశ్వరం నియోజకవర్గ ప్రజలారా మేలుకోండి. ఇప్పుడు పోయినసారి శ్రీరాములన్న ఓటమైనా అనునిత్యం ప్రజలైన ప్రాణం అంటూ పబ్లిక్లో ఉండి ప్రజల కోసం పోరాడే మనిషి అందల శ్రీరాములన్న. మీరు మొన్న కూడా చూసిండొచ్చు మహేశ్వరం నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్, ఎక్కడో యాకత్పురాలు ఉన్నోనికి, ఎక్కడో డబిల్పురాలు ఉన్నోనికి, ఎక్కడో మలక్పేటలు ఉన్నోనికి, ఎక్కడో చార్మినార్లు ఉన్నోనికి కాదమ్మా. మన మహేశ్వరం నియోజకవర్గంలో పేద ప్రజలు లేరా? వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇయ్యవా?
నియోజకవర్గంలో సబితేంద్ర రెడ్డి గారు ఇప్పటిదాకా ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. సబితేంద్ర రెడ్డి గారు అక్బరుద్దీన్ ఓవైసీతోని సలాహుద్దీన్ ఓవైసీతో మాట్లాడుకొని ఏదైతే యాకత్పురాలు ఉన్న ప్రజలను తీసుకొచ్చి మహేశ్వరంలో కూర్చోబెడుతున్నారు. ఏదైతే డబిల్ పూరా పిసల్ బండ అంతా తీసుకొచ్చి మా మహేశ్వరం నియోజకవర్గంలో బీద ప్రజలు లేరామా సబితేంద్ర రెడ్డి? మీరు మహేశ్వరం ఉన్న ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే హక్కు మీకు లేదా? ఏదైతే మజ్లీస్ పార్టీతో చేయగలుపుకొని మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఇప్పటిదాకా మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు మస్సు ఓపిక పట్టినారు. ఇప్పుడైతే ఓపిక పట్టే సమయం లేదని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. ఇప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక కొత్త డ్రామా సృష్టించినారు. ఏదైతే బీజేపీ నాయకులని పట్టుకొని మీరు మా పార్టీలోకి వస్తే మీకు రాబోయే రోజుల్లో దళిత బంద్ వస్తుంది, ఎస్సీ కార్పొరేషన్ల కార్ ఇప్పిస్తాము, మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఏదో కొత్త కొత్త డ్రామాలు చేస్తున్నారు. మీరు ప్రజల్లారా మేలుకోండి. అందరి శ్రీరాములన్న ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజారిటీతో గెలిపించి మన ఇంటి పక్కన ఉంటాడు. ఏదో అన్న బంజారాయిల్స్ అక్కడ కాదు, మహేశ్వరంలో పుట్టిండు. మహేశ్వరం గడ్డ మీద శ్రీరాములన్న జెండా విగ్రహం ఖాయమవుతుంది అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. నియోజక అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయిన మా అన్న అందెల శ్రీరాముల కోసం 28వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వైఫల్యాలు ప్రజలు వెలగక్తూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా శ్రీరాములు అందెల శ్రీరాములు అన్నగారికి ఓటేసి గెలిపిస్తారని ప్రతి ఒక్క కార్యకర్త కూడా చెప్తున్నాడు. మహేశ్వరంలో గెలిచిన సత్యందరెడ్డి కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో పోవడం జరిగింది. అభివృద్ధి మాత్రం ఎట్లున్న అభివృద్ధి అట్లనేది అసలు ఏం చేస్తలేదు. ఆమె నమ్ముకున్న కార్యకర్తలకు వాళ్ళ కోసం అన్ని పథకాలు కూడా పెడుతుంది, ప్రజలకి ఏం అభివృద్ధి కూడా చెందుతలేదు. DJ.